హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చేసుకునే సేమియా లాగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా డైక్ష పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసానండి. ఈ యొక్క నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. అదే నెయ్యిలో సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ స్టీల్ డైక్ష పెట్టాను, మీరు బుగ్గెండిది పెట్టండి, ఎందుకంటే స్టీల్ది మాడిపోతుంది. ఆల్మోస్ట్ నాకు 1 2 3 అలా మాడిపోయాయి. మీరైతే బుగ్గెండి డైక్ష పెట్టండి. ఇలా బాగా సేమియాను ఫ్రై చేసుకోవాలి. ఇదే డైక్షలో మళ్ళీ మనం సేమియా తీసి పక్కన పెట్టేసి ఇలా వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇక సేమియాని ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేసుకోవద్దండి. ఇప్పుడు ఇక్కడ చిక్కటి పాలను వేసుకుందామండి. ఇలా మనం వాటర్లో వేసుకోవడం ద్వారా సేమియా అనేది గుల్లగుల్లగా ఉంటుందండి. మరి కొంతమంది ముద్దగా అవుతుంది అనేసి అంటారు కదా, అలా కాకుండా మనకు సేమియా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ షుగర్ ప్లేస్లో బెల్లం వేస్తున్నానండి. వాటర్లో కరిగించి ఉంచాను, మిగతాది ఇప్పుడు మనకు ఇక్కడ సేమియాలో కరిగిపోతుంది. ఇలా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. సబ్జా తీసుకున్నానండి, వాటర్లో నానబెట్టి ఇందులో వేస్తున్నాను. ఈ సబ్జాతో సేమియా చాలా అంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ మనం ఇక్కడ షుగర్ కూడా తీసుకోవాలి, బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఎండు ఖర్జూర నానబెట్టి ఇలా కట్ చేసి వేయాలి. సబ్జా వేయడం ద్వారా సబ్జా వేడిని తగ్గిస్తుందండి. మనం ఇక్కడ బెల్లం వేసాం కదా షుగర్ ప్లేస్లో, ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మనకైతే సేమియా రెడీ అయిపోయిందండి. మరీ దగ్గర పడకుండా ఇలా పల్చగా ఉంచుకోవాలి. ఇలా మీకు తప్పకుండా ట్రై చేయండి. బెల్లంతో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో సబ్జా కూడా వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. మనకు కూడా వేడి లేకుండా చేస్తుందండి. ఇలా చేసుకొని తినడం వల్ల కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.